టీడీపీ అధ్యక్షులు కూన రవికుమార్ మరియు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ శిరీష టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అధికార పార్టీని ఉద్దేశించి కూన రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ వాళ్లు అధికారం ఉందని తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని అనవసరమైన కేసులు టీడీపీ పార్టీ శ్రేణుల మీద పెడుతున్నారని అడ్డగోలుగా భూ కబ్జా చేస్తున్నారని ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రాణాల సైతం తీయడానికి చూస్తున్నారని సచివాలయాలు మరియు వాలంటీర్స్ ని తమ ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారని అసలు వాలంటీర్ల వ్యవస్థ తమ కోసమే పెట్టుకున్నారని దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని నిత్యావసర వస్తువులపై తమ ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి చేస్తున్నారని త్వరలో వీటన్నింటికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలను టీడీపీని గెలిపించి సరైన తీర్పు ఇస్తారని అన్నారు. ఇల్లు పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టించిస్తాం, నోటి మాటలు తప్ప, కాగితం మీద మాటలు తప్ప ఒక్కటైనా గ్రౌండ్ అయిందా అమరైందా అని చెప్పి పడుతున్నా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ టిక్కో ఇల్లు కట్టాం, 1900 ఇల్లు కట్టాం, మీరు కూడా చూస్తున్నారు. దాన్ని పూర్తి చేయలేనటువంటి నిస్సాహితులు ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రిగా ఉన్నారు, మీరు ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నాను. మీరెందుకు మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి, ఇల్లు లేని పేదలకు ఇవ్వండి. 1900 మంది ఎవరైతే అన్నారు డీడీలు చెల్లించారో, డబ్బులు ప్రభుత్వానికి చెల్లించారో, తక్షణం ఆ ఇల్లు పూర్తి చేసుకోవండి. ఒక్కరికైనా ఇచ్చారని చెప్పి అడుగుతున్నాను. మాయ మాటలు చెప్పడం, మోసం మాటలు చెప్పడం, అబద్దాలు చెప్పడం, చేస్తే బెదిరిస్తామని చెప్పడం, అదిరిస్తామని చెప్పడం, బెదిరించడం అదిరించడం తప్ప ఈ పట్టణ ప్రణాళికానికి ఒక్కటంటే ఒక్క మంచి పని, ఒక్క లబ్దిదారుడికి మీరు ఒక్క పని చేశారా చెప్పి అడుగుతున్నారు. ఒక్క పని ఈరోజు అంతేకాదు, ప్రజలు ఆలోచన చేయాలి. మీరు వచ్చిన ఈరోజు మీకు వచ్చిన పథకాలు తీకేస్తామని మాట్లాడుతున్నారు. ఎవడం వస్తుంది? ఇదేమైనా అప్పల రాజు గారు ఇంట్లో నుంచి ఇస్తున్నారా? లేకపోతే ఇంకెవరైనా వైసీపీ అభ్యర్థులు ఇంట్లో నుంచి ఎవరిస్తున్నారా? ఇది ప్రజల డబ్బు, ప్రజలు కట్టిన పన్నుల రూపాయల ప్రభుత్వానికి డబ్బులు చేరితే ఆ డబ్బుల్ని సంక్షేమం పేరు మాటన ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం 2000 రూపాయలు చేశాం, పెన్షన్ 2000 రూపాయలు ఇచ్చాం, ఈ ప్రభుత్వం వచ్చి 250 రూపాయలు ఇచ్చారు, ప్రతి ఏటా 250 రూపాయలు పెంచుతా ఉన్నారు. అప్పులు ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు.